రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు భూమి కల్పిస్తామని చెబుతున్నప్పటికీ మరోపక్క రెవెన్యూ అధికారుల చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కడప ప్రకాశం జిల్లాలకు సంబంధించిన వ్యక్తులు ప్రభుత్వ భూములు సైతం పట్టాలు ఉండి సాగు చేయని భూములు కూడా కనిపిస్తే చాలు వాటిని జేసీబీతో చదును చేస్తూ కబ్జా గురి చేయడం ఇందుకు నిదర్శనం. కడప జిల్లా పోరిమామిళ్ళ మండలం సంచర్ల గ్రామ పంచాయతీలో రామేశ్వరం, కృపానగర్, నాగకుంట్ల గ్రామాల్లో ఉన్నాయి. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు. కానీ వారికి భూమి లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కడప ప్రకాశం జిల్లాకు సంబంధించిన బయట ప్రాంతానికి చెందిన వ్యక్తులు కలిసి వందల ఎకరాలు ప్రభుత్వ భూములు సైతం పట్టాలు ఉండి బీడుగా ఉన్న భూములను దౌర్జన్యంగా కబ్జా చేసి జేసీబీలతో పనులు చేపడుతూ అన్యక్రాంతం చేస్తున్నారు. రామేశ్వరం గ్రామంలో పొలాల సమీపంలోనే 20 కుటుంబాల గిరిజనులు ఉన్నారు. వారికి చేసుకోవటానికి భూములు లేకపోవడమే కాక కనీస వసతులు కూడా లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. కానీ ప్రభుత్వ యంత్రాంగం కూడా పట్టించుకున్న దాఖలాలు లేవని స్థానిక గిరిజనులు ఆరోపిస్తున్నారు. భూమి లేని నిరుపేదలకు భూమి కల్పించాలని రెవెన్యూ అధికారులు చుట్టూ తిరుగుతున్నా ఇప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని, డబ్బులు ఇస్తే గాని కింద స్థాయి అధికారులు పనిచేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ ఆక్రమణదారులు యథావిధిగా జేసీబీతో భూ ఆక్రమణలు చేస్తుంటే రెవెన్యూ అధికారులకు కనిపించడం లేదా లేక భూ ఆక్రమణదారులతో కుమ్మక్కయ్యారా అనే అంశంపై ప్రజల్లో పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా భూ ఆక్రమణదారులు భూములు అన్యక్రాంతం చేస్తుంటే అధికారులు ఎందుకు నోరు మెదపటం లేదో అర్థం కావటం లేదని, ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు భూ ఆక్రమణలపై చర్యలు తీసుకుంటే తప్ప స్థానికులకు భూములు అందే పరిస్థితి కనిపించడం లేదన్నారు. లేని వాళ్ళకి మేము భూములు కావాలని ఇవ్వరు కాడికి పోతే లచ్చలు లచ్చలు అడుగుతున్న డబ్బులు. మేము డబ్బు కట్టలేక మేము జాలిచ్చుకొని మళ్ళీ భూములు లేవే, డబ్బు లేదే, భూమి లేదే, మాకు అంత మొత్తం మొత్తం సంచల పచ్చేది మొత్తం లచ్చలు లచ్చలు అమ్ముకున్నాడు అప్ప. ఎవరు ఇవ్వరు అంత అమ్ముకున్నాడు. మేము అడిగితే మమ్మల్ని లచ్చలు అడిగిండు. మేము భూమి లచ్చలు ఆరిదావాలని మేము మానుకున్నాం. అంతా అప్ప అమ్మేసుకున్నాడు. మా సంచల పంచాయతీలు ఏమి లేదు. ఇంకా కొద్దిగా భూమి ఉంది, కొద్దిగా భూమి మేము తెలుసుకొని ఉండే వాళ్ళకి అదన్నా చిన్న దగ్గర కానీ ఎకరా కానీ కావాలని అడిగితే అడిగినాము. ఎప్ప పట్టించుకోలేదు. మీకు లేదు, మేము డబ్బున్న వాళ్ళకి అమ్ముకుంటామని సోదాగా ఎప్ప మమ్మల్ని నిలబడి అడిగిండు. ఇంకా మాకు ఎటు సాధకంగా లేదు, మా పిల్లల భవిష్యత్తు అట్టని మేము సార్ వాళ్ళని అడిగినాము. డబ్బుంటే రానిస్తున్నాము, మేము అనుకోని రెండు వాళ్ళకి వచ్చి ఏడ్చుకుంటున్నాము, గవర్నమెంట్ గెరువు చేసుకున్నాము. ఎవరు చెప్పుకోపోయినా చెప్పుకోపోయినా అంటున్నాడు ఆయప్ప. అది సార్ సంగతి. కొన్ని మాకు బిల్డింగ్లు అయితే కొన్ని అన్ని రాలిపోయినాయి, అన్ని కారుతుండయి. 20 బిల్డింగ్లు లేకుండా బిల్డింగ్లు అయితే ఎన్ని సంవత్సరాలు అయింది బిల్డింగ్లు వచ్చి? 15 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతున్నాయి. కొన్ని 15 ఏళ్ళు 20 ఏళ్ళు దాటినాయి కొన్ని బిల్డింగ్లు. ఇప్పుడు ఇంట్లో మీరు మేము ఇళ్ళల్లో కొంతమంది ఏం సాగుంటాడు పక్కన ఉన్న అవన్నీ మేము ఇళ్ళు మా అయితే మేము పక్కన ఉంటున్నాం పోయి అందరం. ఎందుకని పడిపోతాయి ఎత్తులు పడతాయని భయపడి అందరం మేము పక్కన అయితే పోయి ఉన్నాం అందరం. మేము ఎవరికి ఎమ్మెల్యే కాడికి పోలేదు, ఎవరు కాడ కలర్ సార్ కాడికి పోలేదు. మా ఊళ్ళో వాళ్ళని కొంతమంది అడిగిన మేము మీకు రావన్నారు. మన కాసేందుకు వాళ్ళ చుట్టూ మనం తిరగలేము, మన ఆనందలతో కాదు, మన బతుకులు ఇంతే అని ఎక్కడికి పోకుండా మేము సాలించుకున్నాం. సాలించుకుని మా ఇళ్ళ మేము ఉన్నాం. ఇప్పుడు భూముల విషయము ఎంఆర్ఓ తీసుకుపోయినరా? తీసుకుపోయినారు. ఆయన ఏమన్నాడు? ఆయన ఏమంటాడు, ఆయన సాగున్నాడు. అంత అంత అమ్ముకోమని ఎంఆర్ఓ తెలియకుండా ఇవ్వరు ఏం చేయలే. ఎంఆర్ఓ తెలియకుండా ఇవ్వరు ఏం చేయలే. ఎంఆర్ఓ అన్నీ తెలుసు. కనీసం మా శాలకాడికి దావి ఇవ్వమని 2 సంవత్సరాలు తిరిగి చలాన్ కట్టాను రెట్టి కట్టిన 2 సంవత్సరాలు దావి ఇవ్వమని అడిగితే వాళ్ళు అసలు లెక్క చేయలే. లెక్క చేయవల్ల 2 సంవత్సరాలు నీడు పైరు పోయింది, ఏడు మాకు ఏడు కూడా మాకు పైరు లేకుండా పోయింది. మా చాలల్లో అందరూ పండించుకొని లచ్చనంగా తింటున్నారు. మేము నట్టపోయినాం. మేము మా నట్టపారి వారు ఎదురు కట్టేయాలి మాకు. అట్టా ఆఫీసర్లు మరి తిరుగుతే 2 సంవత్సరాలు చలాన్ కట్టినాం, అసలు పట్టించుకోలే వాళ్ళు. 2 సంవత్సరాలు మాకు పైరు పోయింది. మా పైరు లేక పిల్లలకి అందరూ పండించుకొని తెచ్చుకుంటుంటే మేము ఏడు చూపుతున్నాం ఇంట్లో. కనీసం మాకు తొంగిసున్నాను కూడా రాలే. ఎన్ని మాటలు కట్టం చేసుకుంటే మేము ఎంఆర్ఓ చుట్టూ తిరిగి పద్దలు మాటలు వచ్చామా సార్? మేము తెచ్చుకుంటే తినేటోళ్ళం లేదా పచ్చి ఉండేటో అట్టటోళ్ళు 2 సంవత్సరాలు తిరిగినాం. కానీ చలాన్ కట్టాలంటే కట్టిండు, దానికి కూడా పట్టించుకోలే. వచ్చి 10 సంవత్సరాలు అయింది సార్. మాకు భూమి లేదు, బిల్డింగ్ లేదు, ఏం లేదు సార్. తినేవాడు మా అమ్మని అయితే 1 లక్ష రూపాయలు తీసుకోంబో వాళ్ళ కాడికి పోయి అప్పుడు ఇచ్చారు మీకు భూములు లేకుంటే ఇరు అంటారు. మేము పూట పూటకు సంపాదించుకుంటాం తినేటోళ్ళం. మేము 8 లక్షలు ఆడగట్టాము. అందుకు చల్లగా ఉన్నాం సార్. ఎవరు అడుగుతున్నారు డబ్బులు? వాళ్ళు ఎంఆర్ఓ ఇవ్వరు. వాళ్ళు ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళ కాడ వాళ్ళకి చేసి ఇచ్చాం భూములు. మేము డబ్బులు లేని వాళ్ళం, పూట పూటకు సంపాదించుకొని తినేటోళ్ళు. మేము ఏడగడ్డాము 1 లక్ష 1 లక్ష. అందుకని చల్లగా ఉన్నాం సార్. ఇళ్ళల్లో పోర్మాయిల మండలం రామేశ్వరం గ్రామం బద్దెల తాలూకా కడప జిల్లా ఎస్టీ వాళ్ళము. మాకు భూములు ఇస్తే భూములు లేవు సార్. భూములు లేకపోయినా కానీ ఒకరు కావాలన్నా కానీ ఎవరు ఇవ్వటం లే. మాకు బిల్డింగులు అవన్నీ పడిపోతున్నాయి. వచ్చేసి 20 సంవత్సరాలు అయింది.
ఇంద్రమ్మ ప్రభుత్వంలో కట్టించిండ్రు. అవి కొన్ని కార్తుండయి, ఇన్ని నాశనమైపోతున్నాడు. హోటల్లో కానీ పనుకోలేక పక్కన పూరి గుడిసెలు వేసుకొని హోటల్లో ఉంటున్నాం సార్. రోడ్లు ఉన్నాయా? ఆ రోడ్లు కొన్ని కొంతమంది ఉన్నాయి, కొంత ఇక్కడ కొన్ని బజార్లు ఉన్నాయి, కొన్ని బజార్లు లేవు సార్. సిమెంట్ రోడ్లు అవును అవును సార్. వీధి బల్బులు, వీధి బల్బులు మొన్నమే బేసిపోయారు. అవి కొన్ని కాలిపోయినాయి, కొన్ని అయితే మా వెలుగుతున్నాయి సార్. లేదు, భూమి లేదు, ఏం లేదు సార్. మేము భూమి అడిగితే లెక్క తెచ్చుకోమంటాం. ఈవారు యార తెచ్చుకు, మేము తినేదానికే కష్టం ఉంది. యార తీసుకొచ్చి కట్టాలి సార్. మాకు భూమిలో ఇప్పుడు ఒక సెంటు లేదు, ఏం లేదు. మొత్తం 20 మంది దాకా ఉన్నాం సార్ ఈ రామేశ్వరంలో సంచల పంచాయతీ. భూమి లేదు, ఏం లేదు, ఒక సెంటు కానీ లేదు. భూమి కావాలంటే కానీ 30 వేలు 20 వేలు లెక్క చేసుకొని భూమి ఇచ్చామంటారు. అది ఆడ కొద్దిగా ఉంటే అది అది మేము పోయి చేసుకుందాం అనుకుంటే మీరు చేసేదానికి లేదు. ఇది మాది, అది అది మాది, ఇది మాది, అన్నీ పటాలే ఉన్నాయి అంటారు సార్ ఈవారు. మొత్తము మా సంచల పంచాయతీ ఉండే ఈవారు మొత్తము అది మాది, ఇది మాది, మీరు చేసేదానికే లేదు. అన్ని ఫలాలు లేవు, ఏం లేవు. ఫలాలు కావాలంటే లచ్చ లెక్క తెచ్చుకోండి, అప్పుడు మీకు పటాలు చేపిస్తాం. నాకుంటే లేదు అని ఇవ్వరు వాళ్ళందరూ అంటారు సార్. మేము ఏడ తెచ్చి మేము సంపాదించుకొని తినేదానికే కష్టంగా ఉంది. మళ్ళీ మేము భూములు కావాలన్నాక ఏడ తెచ్చి కట్టి అందుకు సైకి ఉన్నాం సార్. మాకు ఎవరు సాయం చేసేవాళ్ళు లేరని సైకి ఉన్నాం సార్. మేము అది మాకు డబ్బు కావాలంటే ఏడ తీసుకొచ్చి కట్టాం సార్. మేము డబ్బు లేక మేము తినేదానికే కష్టంగా ఉంది మాకు సార్. మళ్ళీ అదే ఏమన్నా మీరు సాయం చేస్తారో చేయండి.